హలో గాయ్స్, వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. సో నిన్న అయితే రాత్రి మొత్తం స్టోరీ అయ్యిండే, అండ్ చెప్పడానికి నాకు ఓపిక కూడా లేకుండే, సో చెప్పలేదు. సో యాక్చువల్గా ఏమైందంటే, నేను ఫస్ట్ హాస్టల్లో బుక్ చేసుకున్నాను చెప్పాను కదా, అది ఏమైందంటే అది మనాలి నుంచి 22 కిలోమీటర్స్ దూరంలో ఎక్కడో బుక్ చేసుకుండే. సో నేను దాటేసి ముంగట్కొచ్చి మనాలికి కూడా వచ్చేసాను. సో అది క్రాస్ అయిపోయింది, మళ్ళీ చూస్తే 50 మినిట్స్ బ్యాక్ వెళ్ళాలని ఉండే. బా మళ్ళీ ఇది వెళ్ళాలా 50 మినిట్స్, ఏం వెళ్తామని చెప్పి మళ్ళీ ఇంకొకటి ఇక్కడ బుక్ చేసుకుండే. అది బుక్ చేసుకున్న తర్వాత ఏమైంది, బుక్ చేసుకొని అది వెతుకుతుంటే అది దొరకట్లేదు. సో అది దొరకట్లేదు, ఇది కూడా దొరకట్లేదు అని చెప్పి వెతికితే ఒక గంట వెతికితే దొరికింది. అది కూడా ఎక్కడో కొండపైన నడుచుకుంటూ ట్రెక్ చేసుకుంటూ వెళ్తే అక్కడ ఉంది. నేను ఇక్కడికి లగేజ్ ఎట్లా వేస్తే, ఇక్కడ లగేజ్ తేలేనని చెప్పి అది కూడా క్యాన్సిల్ చేద్దామని ఇంకా చేయలేదు. అంటే రెండు కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు డైరెక్ట్గా, కస్టమర్ కేర్తో మాట్లాడి క్యాన్సిల్ చేయాలి, కానీ కస్టమర్ కేర్ అసలు రెస్పాండ్ కూడా కావట్లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ వెంటనే ఇంకొకటి బుక్ చేసుకున్నా, ఇది థర్డ్ బుకింగ్, కానీ సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడికి వచ్చేసాను, నేను రాత్రి ఇక్కడే తినేసి పడుకుండే, అస్సలు ఓపిక లేకుండే. సో రాత్రి కూడా ఏం వ్లాగ్ చేయలేదు, బయట కూడా ఏం తిరగలేదు నేను రాత్రి. అండ్ ఇక్కడ ఏరియా మాత్రం చాలా అంటే చాలా బాగుంది, వ్యూ కూడా ఇక్కడ నుంచి క్రేజీ ఉంది చూడండి. సో ఇదే కామన్ సిట్టింగ్ ఏరియా, అంటే నా డ్రామ్లో అందరు పడుకొని ఉంటారు కదా, సో ఇక్కడికి వచ్చి వ్లాగ్ చేస్తుండే. అది వర్కింగ్ స్పేస్, వర్క్ చేసుకోవచ్చు అక్కడ. అండ్ ఆ విండో నుంచి వ్యూ చూద్దరు ఇప్పుడు. వాటర్ సౌండ్ క్లియర్గా వినపడుతుంది. చలి మాత్రం చాలా అంటే చాలా చలేసింది. నేను రాత్రి హోటల్ అతని టెంపరేచర్ ఎంత ఉండొచ్చు అంటే 4 to 5 ఉండొచ్చు భయ్యా అన్నాడు. మామూలు చలేదు. సో ఇప్పుడైతే ఈ హాస్టల్లో ఉన్నాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉంది. సో ఆ వాటర్ ఫాల్స్ చూద్దామని వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి విండో నుంచి వ్యూ అయితే చూడండి, క్రేజీ. అదిగోండి ఇక్కడ నుంచి విండోలోంచి వ్యూ, ఓ క్రేజీ వ్యూ. సో ఇప్పుడైతే మేము జోగిని వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంది, దానికి వెళ్తున్నాం. అండ్ టైం 4 అవుతుంది, ఇంతసేపు టైం పాస్ చేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో ఇప్పుడే నేను మా ఫ్రెండ్ బైక్ తీసుకున్నాను, నడపమంటే నడుపుతున్నాను, బ్లాక్ కర్రాము. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ ఉంది, చిన్న చిన్న గల్లీలు ఉంటాయి అండ్ హెవీ పెద్ద పెద్ద వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో ఎప్పుడూ కంప్లీట్ ట్రాఫిక్తోనే ఉంటుంది. అదిగోండి మొత్తం ట్రాఫిక్ ఫిల్డ్. పోయితో సూచరాం కిరుగ్జాం. అక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ చేస్తున్నారు. ఓ ఓ అండ్ ఇలా
వాటర్ ఫ్లో ఉంటుంది. నిన్న రాత్రి అయితే మొత్తం ఖాళీ ఉండేది, ఇప్పుడు అయితే ఎంత రష్ అంటే అంత రష్ ఉంది. అండ్ చాలామంది టూరిస్టులు కూడా ఉన్నారు అక్కడ. సో మేము మా డ్రామ్స్లో కలిసి ఇప్పుడు అందరం ఒక గ్రూప్లాగా ఫామ్ అయ్యాం. అంటే వాళ్ళు ముందటి నుంచే ఫ్రెండ్స్ అనుకోండి, నేను వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయ్యా. నేను వాళ్ళ గ్రూప్తో జాయిన్ అయ్యి నిన్న రాత్రి డిన్నర్కి పిలిస్తే వెళ్ళిండే. అండ్ ఇప్పుడు కూడా వాళ్ళు ఇక్కడికి ఫాల్స్కి రమ్మంటే వెళ్తున్నాను. సో అది సో మనాలిలో వ్యూ అయితే ఎక్కడ పడితే అక్కడ క్రేజీ ఉంది. మొత్తం మేమున్న హోటల్ దగ్గర నుంచి కూడా ముంగటి నుంచే వెళ్తుంది రివర్. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఎక్కడ చూసినా లొకేషన్ మౌంటైన్స్ కనబడుతూనే ఉన్నాయి. ఇప్పుడైతే నాకు ముంగట ఒక మౌంటైన్ది వ్యూ కనబడుతుంది. క్రేజీ అంటే క్రేజీ ఉంది వ్యూ. ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్ళాలని ఉంది నాకైతే. ఓ ఏ అప్నా భాయ్ సార్థక్. తో ఏ అప్నా భాయ్ సార్థక్ ఆర్ హాయ్ భాయ్. తో ఆప్కు మనాలి ఆనా కైసే హువా? मनाली आना भाई हमारे ऐसे हुआ, यहाँ पे मनाली से हमता पास ट्रैक जाता है. हाँ. तो हमने ग्रुप में हमारा था, दोस्त वगैरह थे हम, तो हमने सोचा कि यहाँ ट्रैक पर चलते हैं. हमता पास ट्रैक सुना, मतलब काफ़ी अच्छा ट्रैक है और थोड़ा मतलब अभी के लिए बिगनर मॉडरेट में आता, तो हमने बस स्टार्ट ही किया अभी ऐसे थोड़ा ट्रैकिंग वगैरह करना. तो okay. फिर हम इस वजह से मनाली आए. तो हम लोग करीब आए थे मनाली 19 रात को, वो जो 20 तारीख से हमारे ट्रैक था. तो हम ट्रैक पर जाकर आए भाई. ट्रैक अमेजिंग ट्रैक है, अमेजिंग ट्रैक है. मैं बहुत सबको बोलूँगा कि डेफिनेटली इस ट्रैक पर जाना चाहिए. हाँ. तुम्हें बारिश मिलेगी ट्रैक करते टाइम, बर्फ मिलती है ऊपर पूरे जो हमता पास पे जब तुम क्रॉस करोगे, बहुत सुंदर बर्फ है, बहुत अमेजिंग लगेगा तुम्हें सब लोगों को जाकर. बाकी तो 4 दिन का ट्रैक है, थोड़ा ईजी हमारे लिए तो नहीं था, हमारे लिए थोड़ा मुश्किल रहा, पर ठीक है हो गया. वहाँ पे लोगों की गाइड वगैरह होते हैं. उसके अलावा मनाली आए हुए अभी हमको हो गए 2 दिन. तो मनाली में बढ़िया सा मौसम हो रहा है फिलहाल. हाँ, बढ़िया चल रही है यहाँ, नदी बह रही है, दिख रही होगी यहाँ पे. हाँ. ठंडा है थोड़ा, मतलब दिन में तो गर्म ही रहता है. कल रात तो बहुत ठंडा था, कल रात को बहुत ठंडा था भाई. रात को बाहर बैठोगे तो सर्दी लगेगी. हाँ. सुबह सुबह भी सर्दी होती है, वो तो धूप आ जाती है तो दिन में मौसम अच्छा हो जाता है. हाँ अच्छा है अभी तो मौसम. तो शाम के 4 बज रहे हैं अभी और हम जोगनी वाटरफॉल्स को जा रहे हैं भाई के साथ. और 4 लोग हैं जो हेलमेट लेने गए हैं, तो उनके साथ मिलके अब जाएंगे हम उधर. हाँ अभी चलते हैं वाटरफॉल देखते हैं, वाटरफॉल जाके कैसा लगता है. वो नाम तो काफ़ी सुना है, अच्छा भी होना ही चाहिए. हाँ हाँ वही तो देखना पड़ेगा, जाके वहाँ का भी देखते हैं अपन कैसा रहता है. हाँ हाँ बट रास्ता अच्छा था बाइक से भी. पानी नहीं है अभी, अभी तो वाटरफॉल के पास आ गए हैं. तो ये हमारे करण भाई हैं और वो शौर्या और ये प्रखर भाई. हाय 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 हाय. तो ये 3 लोग मुझे डॉर्मेट्री में मिले थे. एट लाइफ, वो क्या था भाई उसका नाम? ऑल्ट लाइफ. ऑल्ट लाइफ था. और हम अभी यही लोग हैं जो हम स्पीति वैली का राइड करने वाले हैं. वी आर वेटिंग फॉर दैट राइड एंड लाइक आई डोंट नो व्हाट हैपेंस. Everything will be fine. We're gonna enjoy it a lot. बहुत excited है कल के ride के लिए. Let's see क्या होता है. हाँ हाँ. अभी तो waterfalls के पास आए हैं और ये तो flop है. पानी नहीं है. जरा सा waterfall flow कर रहा है. So ఇప్పుడైతే జోగ్ని waterfall దగ్గర బయట ఉన్నాము and view ఇది. तो ये हमारा शिवम भाई है. हाय गाइस. हाय गाइस. हाय अगेन. रिमेंबर मी. ये मैंने अभी आंटी से खरीदा, देखो ये बना रही है. हाँ सही में यार. आप भी आ जाना यहाँ पे लेने. आप भी आ जाना यहाँ पे लेने. ओ चलो 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 चलो. ठीक है ठीक है जाएंगे. सो इपड़ैते मनम 1947 कैफे के वेल्तुनाम
అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఏమంత లేకుండా చూడండి. యా బాయ్ ఆర్ యు గోయింగ్ రెడీ ఫర్ టుమారో? యా యా. సో ఇప్పుడైతే మేము ఇక్కడ ఆగున్నాం అండ్ ప్లాన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటనే చూస్తున్నాం. సో అదే సోలాంగ్ వ్యాలీ వెళ్ళాలా లేకపోతే రోహ్తాంగ్ వెళ్ళాలా? ఇక్కడ వ్యూ అయితే చూడండి, రోహ్తాంగ్ వెళ్తున్నాం అండ్ వేరే అంటే వేరే వ్యూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రోహ్తాంగ్ అంటే రోహ్తాంగ్ వెళ్ళాము, రోహ్తాంగ్ కొంచెం వరకు వెళ్తాము అండ్ సో అది. సో వ్యూ అయితే అటు స్ట్రైట్ వెళ్తే సోలాంగ్ వ్యాలీ, ఇంకా అటల్ టనల్ వస్తుంది అండ్ ఇటు అయితే రోహ్తాంగ్ వెళ్ళాలి. అండ్ ఇప్పుడైతే గులాబాకు వెళ్దామని అనుకుంటున్నాం. పర్మిషన్ అలగ్ సే చాహియే హోతా హై కహాన్ తక్ జానే కే లియే? ఇలా అవుట్ ఆఫ్ ఇండియా భీ జా సకతే హై, ఇస్కే లియే పర్మిషన్ చాహియే హోతా హై. పాస్ బనా రహా ఔర్ టూ వీలర్ కా వో పాస్ బంతా నే ఇస్మే. అచ్చా హాన్ అభీ తో బంద్ కర్ దియా నా టూ వీలర్ కా పాసెస్. అరే సో ఇప్పుడే ఇక్కడే కెఫే కూడా వెతికాము అండ్ ఇది కూడా ఫుల్ ఉంది. కావా తో బోలో కెఫే గ్రీన్ అందరు వచ్చాయే బోల్ రా. అండ్ షౌర్యా ఇది గిఫ్ట్ ఇచ్చింది, థ్యాంక్ యూ షౌర్యా ఫర్ గిఫ్టింగ్ దిస్. ఆహా అవి లగాగా. అండ్ ఇప్పుడైతే లదాక్ ఫ్లాగ్ కట్టేస్తున్నాము. సో ఇప్పుడైతే వైల్డ్ లైఫ్కి వచ్చేసాం అండ్ ఇక్కడ వైల్డ్ లైఫ్లో లైవ్ మ్యూజిక్ నడుస్తుంది ఇప్పుడు. సో లోపలికి వెళ్ళి చూద్దాం. Oh,